ఈరోజు మన భారతదేశంలో కూడా పట్టు పీడిస్తుందంటే ఎక్కువగా డయాబెటీస్. డయాబెటీస్లో కూడా చాలామంది చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తుంటాయి. దాంట్లో కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంటుందంటారు, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందంటారు. అట్ ద సేమ్ టైం అసలు వాళ్ళు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, లేదా రెండు పుల్కాలు తిని కడుపు మార్చుకోవాలా, ఇంక మేము తినలేమా, ఇట్లాంటి పరిస్థితులు అన్నీ ఉంటాయి. కొంతమందికి ఏమో లైంగిక పరమైనటువంటి సమస్యలు వస్తాయి అనేటువంటి టెన్షన్లో ఉంటారు. ఇలాంటి అపోహలన్నీ ఉంటాయి. అసలు వీటికి ఎట్లా సార్ డయాబెటీస్ వల్ల దానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, నార్మల్ లైఫ్ స్టైల్ జీవించాలి అంటే నార్మల్ లైఫ్ స్టైలే ఉండాలి అంటే అసలు ఎలాంటి దానికి ఎలాంటి చికిత్సలు జాగ్రత్తలుగా నేను తీసుకోవాలంటున్నాను? ముందు డయాబెటీస్ని మనం డయాబెటీస్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. డయాబెటీస్ ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో వస్తుంది, ఎవరికి వస్తుంది, దాని వెనకాల కారణాలు ఏంటి అనేది ఇంపార్టెంట్. సో డయాబెటీస్ ఆర్ మధుమేహం ఏంటంటే మన ఒంట్లో ఇన్సులిన్ అనే హార్మోన్ ఏదైతే ఉంటుందో, మనం ఒక ఏదైనా పదార్థం తిన్నప్పుడు దాన్ని కరిగించి దానిలోంచి శక్తి ఉత్పత్తి చేయడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ హెల్ప్ చేస్తుంది. సో డయాబెటీస్లో రెండు రకాలు ఉంటాయి. చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్ మామూలుగా ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ ఉంటుంది. వాళ్ళల్లో ప్యాంక్రియాస్ ఏదైతే క్లోమగ్రంథి ఉంటుందో అది ఇన్సులిన్ని సరిపడా సెక్రీట్ చేయలేక, అంటే ప్రొడ్యూస్ చేయలేక వాళ్ళకి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ వస్తుంది. కాకపోతే మనకిప్పుడు కామన్గా చూసే డయాబెటీస్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, అంటే ఈ ఇన్సులిన్కి ఇన్సులిన్ మన బాడీలో పనిచేయాలంటే అది వెళ్ళి కొన్ని రిసెప్టార్స్కి అతుక్కొని పనిచేస్తుంది. అయితే మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ, వాటి వాడకం పెరుగుతున్న కొద్దీ ఈ రిసెప్టార్స్ మొద్దుబారిపోతాయి ఓల్డర్ పీపుల్లో. సో ఈ రిసెప్టార్స్ మొద్దుబారిపోవటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒకటి వస్తుంది. కాబట్టి ఇన్సులిన్ మన బాడీలో సరిపడా ఉన్నా దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండదు మన బాడీకి. అలా వచ్చే డయాబెటీస్ లేటర్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో, అంటే ఫోర్త్ ఫిఫ్త్ డికేడ్ ఆఫ్ లైఫ్లో మామూలుగా మొదలవుద్ది. దీన్ని మనం టైప్ 2 డయాబెటీస్ అని చెప్తాం. ఇది మనం మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాం చాలామందిలో. సో టైప్ 2 డయాబెటీస్కి అనేక రకాల కారణాలు ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మనకి వంశపారంపరంగా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. మీ అమ్మ నాన్నకి ఉంటే, ఆల్రెడీ ఇద్దరికి ఉంటే మీకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే స్థూలకాయం అంటే ఒబీసిటీ ఉన్న వాళ్ళల్లో డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే డ్రింకింగ్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళల్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి మన ఏజ్ని బట్టి, మనకున్న అలవాట్లని బట్టి, మన ఫిజికల్ ఇన్యాక్టివిటీ కానీ, మన ఫిజికల్ ఫిట్నెస్ లెవెల్ని బట్టి, వీటన్నిటిని బట్టి కూడా మనం ఇయర్లీ వన్స్, 30 ఏళ్ళు దాటాక ప్రతి ఒక్కళ్ళు కూడా సంవత్సరానికి ఒక్కసారి జస్ట్ మన ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్ కానీ, ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ టెస్ట్ కానీ ఒక్కసారి చేయించుకోవాలని నేను చెప్తూ ఉంటాను మా పేషెంట్స్కి. అది కూడా మనకి వంశపారంపర్యంగా స్ట్రాంగ్ ప్రీడిస్పోజిషన్ ఉంటే ఖచ్చితంగా చేయించుకోవాలి అట్లాంటి వాళ్ళు. ఒకసారి మనకి డయాబెటీస్ వచ్చిందని నిర్ధారణ అయ్యాక నెక్స్ట్ దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సో మనం డయాబెటీస్ ట్రీట్మెంట్లో అనేక స్టేజెస్ ఉంటాయి. అన్నిటికంటే ఫస్ట్ నేను అడ్వైస్ చేసేది, అది కూడా యంగ్ డయాబెటిక్ పేషెంట్ అయితే, వాళ్ళకి లైఫ్ స్టైల్ అండ్ డైట్ మోడిఫికేషన్. ఎలాగైతే బ్లడ్ ప్రెషర్కో, దీనికి కూడా మేజర్లీ లైఫ్ స్టైల్ అండ్ డైట్ మోడిఫికేషన్ చెప్తాం. సో లైఫ్ స్టైల్ అండ్ డైట్ మోడిఫికేషన్ ఏంటి అంటే, డైట్ అంటే మనం డైట్లో స్పెసిఫిక్గా మనం ఒక పదార్థంని తిన్నప్పుడు దాని తర్వాత మన బాడీలో షుగర్స్ పెరుగుతాయి. సో ఆ షుగర్స్ ఏ రేంజ్లో పెరుగుతాయి అనే దాన్ని బట్టి ఆ పదార్థానికి గ్లైసీమిక్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం స్వీట్ తిన్నామనుకోండి, లేదా ఏదైనా ఫ్రైడ్ ఐటమో, పొటాటో చిప్సో, ఇట్లాంటి పిజ్జాలు, ఇలా జంక్ ఫుడ్ కానీ, మైదా కానీ ఇట్లాంటివి తిన్నప్పుడు దానివల్ల షుగర్ ఎక్స్కర్షన్స్ కొంచెం ఎక్కువ రేంజ్లో ఉంటాయి. సో కాబట్టి వాటన్నిటిని హై గ్లైసిమిక్ ఇండెక్స్ కేటగిరీలోకి తీసుకొస్తారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ వైట్ రైస్ కొంచెం హయ్యర్ గ్లైసిమిక్ ఇండెక్స్ కేటగిరీలో ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే బ్రౌన్ రైస్కి మోడరేట్, మీడియం ఆర్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో మనకున్నప్పుడు జోవార్, రాగి, బాజ్రా, మిల్లెట్స్, కొర్రలు అంటారు, వీటన్నిటికి కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి పదార్థాలు తిన్నప్పుడు మన రక్తంలో షుగర్ ఎక్స్కర్షన్స్ మిగతా వాటితో కంపేర్ చేసినంత ఉండవు. కాబట్టి మన షుగర్స్ కూడా తక్కువ రేంజ్లోనే ఉంటాయి. దానికి మనం మందులు తీసుకోవడానికి కూడా ఎక్కువ డోస్లోనే, ఎక్కువ మందులో తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నేను అందరికీ స్ట్రెస్ చేసి చెప్పేది ఏంటంటే, ఒక పదార్థం మనం రెగ్యులర్గా మన డైట్లో తినే పదార్థాలు ఏముంటాయో మనం ఐడెంటిఫై చేసి కొంచెం ఇంటర్నెట్ మీద మనం రీసెర్చ్ చేయగలిగే అవకాశం ఉంటే ఓకే. లేదంటే మీ డాక్టర్ చెప్పినట్టు గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ రోజువారీ మనం తినే ఆహారంలో ఇన్కార్పొరేట్ చేసుకోవటం చాలా మంచిది అవుద్ది. దానివల్ల మనకి పిల్ బర్డెన్ తగ్గుద్ది, ఎక్కువ మందులు తీసుకునే అవసరం ఉండదు. సో ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ చూసుకొని పదార్థాలు తినాలి. అలాగే మనం కొలెస్ట్రాల్
ఎక్కువ అయ్యే పదార్థాలు అవాయిడ్ చేయటం మంచిది అవుద్ది. కొలెస్ట్రాల్లో గుడ్ కొలెస్ట్రాల్ అనే కాంపోనెంట్ ఒకటి ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. సో హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. సో ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఎప్పుడైతే ఎక్కువ మోతాదులోనో సరిపడా మోతాదులోనో ఉంటే ఆటోమేటిక్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ని కొంచెం అది బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి హెచ్డిఎల్ రిచ్ డైట్ని పెట్టుకోవటం కూడా మంచిది అవుద్ది డయాబెటిక్స్కి. అలాగే డయాబెటిక్స్కి ఒకేసారి ఎక్కువ అన్నం తినటం కంటే, ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవటం కంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఎప్పుడైనా మంచివి అవుతాయి డయాబెటిక్స్కి. సో రోజు మనం మామూలుగా అందరం మూడు పూట్లు తినేటట్టయితే వాళ్ళు 4-5 సార్లు కానీ కొంచెం కొంచెం మోతాదులో తింటే 3 అవర్స్ గ్యాప్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ 4 అవర్స్ గ్యాప్తో తింటే సరిపోద్ది. అలాగే మనం తినేటప్పుడు ఎప్పుడైనా మనం పొద్దున పూట యాక్టివ్గా ఉంటాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ అన్నిటికంటే కొంచెం ఎక్కువ మోతాదులో సరిపడా మీల్ అయి ఉండాలి. దాని నుంచి ఎవ్రీ అదర్ మీల్ క్వాంటిటీ వైజ్ కొంచెం కొంచెం తగ్గుతూ ఉండాలి. రాత్రిపూట డిన్నర్ చేసే టైంలో ఆ మీల్ అన్నిటికంటే తక్కువ క్వాంటిటీలో ఉండాలి. ఎందుకంటే రాత్రిపూట మనం ఫిజికల్లీ అంత యాక్టివ్గా ఉండం, మెంటల్లీ కూడా పెద్ద టీవీ చూడటం ఇలాంటివి తప్ప ఎక్కువ యాక్టివ్గా ఉండటం ఉండం. కాబట్టి రాత్రిపూట తినే మీల్ ఎప్పుడైనా అన్నిటికంటే చిన్నదై ఉండాలి. సో ఇది ఆహారం వరకు. ఒకవేళ మనకి డయాబెటీస్ ఆల్రెడీ డిటెక్ట్ అయిపోయింది, మనం లైఫ్ స్టైల్ హెల్త్ ఈ చేంజెస్ అన్నీ చేసుకున్నా కూడా తగ్గట్లేదు షుగర్స్ అంటే నెక్స్ట్ స్టెప్ మందులు తీసుకోవటం. రకరకాల మందులు ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. మీ డాక్టర్ మిమ్మల్ని చూసి మీ పరిస్థితిని బట్టి ఆ మందులు చెప్తారు. ఒకవేళ ఓరల్ హైపోగ్లైసిమిక్స్ అంటే మాత్రలతో మీకు అయినా కంట్రోల్ అవ్వట్లేదంటే నెక్స్ట్ స్టెప్ ఇన్సులిన్ తీసుకోవచ్చు. సో ఇట్లా రకరకాల ఇవి ఉన్నాయి మనకి. కానీ ఎందుకు సార్ అంటే ఎక్కువగా డయాబెటిక్ అయిన వాళ్ళకి ఎక్కువగా కిడ్నీ ఫెయిల్యూర్స్ అని బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఎందుకు వస్తాయంటారు? సో డయాబెటీస్ అనేది మన కళ్ళ దగ్గర నుంచి కాళ్ళ వరకు స్కిన్ నుంచి అన్ని ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది ఎప్పుడు కంట్రోల్లో లేనప్పుడు. సో డయాబెటిక్ కళ్ళని ఎఫెక్ట్ చేసినప్పుడు దాన్ని డయాబెటిక్ రెటైనోపతి అంటారు. కిడ్నీని ఎఫెక్ట్ చేస్తే డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. డయాబెటిక్ గ్యాస్ట్రోపతి అని ఉంటుంది. అట్లా అన్ని ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మన షుగర్స్ కంట్రోల్లో లేవో ఆ హై షుగర్ అనేది చిన్న చిన్నగా లోపల ఉన్న మన రక్తనాళాలని నరాలని అన్నిటి మీద కూడా ఎంతో కొంత ప్రభావం చూపించి వాటి వీక్నెస్ గురి చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ప్లస్ డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఈ రోజులో ఏంటంటే మనకి మన ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీ, చాలామందికి అంత అవగాహన ఉండదు. సో చాలామంది మనకి నాకు ఫస్ట్ టైం వచ్చే డయాబెటిక్స్ చాలామంది కూడా వాళ్ళకి డయాబెటీస్ ఆల్రెడీ 1-2 సంవత్సరాల నుంచి ఉండుండొచ్చు. అయినా అది వాళ్ళకి తెలియదు, ఎప్పుడు చూపించుకొని ఉండరు. ఒకవేళ తెలిసినా కొంతమంది నాకు ఏమవుద్దులే నేను బాగానే ఉన్నాను కదా, నేను కొంచెం ఫుడ్ ఏదో అది ఇది చేస్తానో లేకపోతే బయట ఎవరో తెలిసిన వాళ్ళని కనుక్కోనో సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకొని ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ తీసుకొని 1-2 ఇయర్స్ డిలే చేసేస్తారు. ఇట్లా డిలే చేసిన వాళ్ళు ఆ కంటిన్యూస్ హైపర్ గ్లైసీమియా వల్ల ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అనేది ఒకటి అవుద్ది. సో ఎప్పుడైతే ఇది లేట్ అయిపోద్దో, మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం లేట్ అయిపోద్దో, ఖచ్చితంగా ఎఫెక్ట్ అన్ని ఆర్గన్స్ మీద పడుద్ది, అలాగే కిడ్నీ మీద కూడా పడుద్ది. సో మేజర్ కిడ్నీ డయాలసిస్ మీద ఉన్న వాళ్ళల్లో కనీసం 40-50% మంది డయాబెటిక్ నెఫ్రోపతి అంటే డయాబెటీస్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయిన వాళ్ళే ఉన్నారని చెప్పుకోవచ్చు మనం.